మా పెళ్ళై 3 సంవత్సరాలైంది, రోజు సెక్స్లో పాల్గొంటున్నాము, అయినా గర్భం రాలేదు. ఎందువల్ల? మా ఇంట్లో ఇది ఆనవాయితీ అనుకుంటాను. మా వదినలకు కానీ అక్కయ్యలకు కానీ ఎవరికీ పెళ్లి కాగానే గర్భం రాలేదు. చాలా కాలం పట్టింది. నా పరిస్థితి కూడా ఇంతేనా? త్వరగా గర్భం రావాలంటే ఏం చేయాలి? గర్భం రాకపోవడం అనేది ఆనవాయితీ అనమాట, కరెక్ట్ కాదండి. ఏదో కొన్ని సందర్భాలు కొంతమందికి అనుకోకుండా కొంచెం కలవచ్చాం, కానీ వదిన రాలేదు, అక్కయ్యకి రాలేదు, అమ్మకి రాలేదు అనేది ఊరికి కాకలం. అందుకని అదే వంశీ పారపరంగా ఏమీ లేదు, ఏమాత్రం సైంటిఫిక్ ప్రూఫ్ ఏంటి లేదు. అది కానీ గర్భం రావడానికి ప్రధానంగా ఏంటి, ఆడవాళ్ళు అన్నం విడుదల ఉండాలి ఒకటి, మగవాళ్ళు వీరి కణాలు సరైన మోతాదులు ఉండాలి. వీరి కణాలు ఉండాలి, వీరి కణాల కదలిక ఉండాలి, అబ్నార్మల్ సెల్స్ ఉండకూడదు, అంతా చక్క మంచిగా ఉండాలి. వీరి కణ ఆరోగ్యం అలాగే ఆడవాళ్ళు అన్నం విడుదల ఉండాలి, అలాగే గర్భం వస్తుంది. ఇవి కాకుండా వేరే డిసీజ్ ఉన్నట్టు ఎండోమెట్రియోసిస్ ఉన్నో లేదా ట్యూబల్ బ్లాక్ ఉన్నో ఇంకోటి ఉన్నట్టయితే గర్భం. చాలామంది ఏంటంటే మిస్ అయిపోతుంటారు అన్నం విడుదల టైంలో సెక్స్ అయిపోవడం. స్త్రీలో ఒకసారి అన్నం విడుదలైతే దానికి వీరికణతో కలిసే శక్తి కేవలం 24 గంటలు ఉంటుంది. కొంతమంది ఉద్యోగ వ్యాపారాల వల్ల వాటి వల్ల ఎప్పుడు బాగా 4 రోజులకో 6 రోజులకో సెక్స్లో పాల్గొంటారు. అలా టైంలో చాలామంది మిస్ అయిపోతారు, గర్భం రాకుండా మిస్ అయిపోతుంటారు. ఇప్పుడు ఈ స్త్రీ ఇంట్లోనే ఉండొచ్చు, హస్బెండ్ మాత్రం జాబ్లో ఉండొచ్చు. జాబ్లో ఉండే అది ఎప్పుడు వస్తాడు సరిగ్గా అన్నం విడుదల రోజుల్లో ఒక కనీసం 2 రోజుల ముందే అయినా సెక్స్లో పాల్గొవాలి. అతని వల్ల సెక్స్లో పాల్గొంటే ఎల్లుండి ఆమెలో అన్నం విడుదల అయితే ఇవి వెళ్ళి రెడీగా ఉండి కలిసిపోతాయి. అదే 3-4 రోజులు 5 రోజులు తేడా అనుకోండి, 5 రోజులు అన్నం విడుదలైపోతుంది, వీరికి నాలుగు రెడీగా ఉండవు కావచ్చు. అంటే అన్నం విడుదల రోజే సెక్స్లో పాల్గొనాలి లేదు, ముందు 2 రోజుల ముందు పాల్గొన్నా, 1 రోజు ముందు పాల్గొన్నా సరే గర్భం రావడం అవకాశం. అంటే తరచుగా గర్భం రావాలంటే ఫస్ట్ తెలుసుకోవాల్సిందంటే దాదాపు రోజు కానీ రోజు విడిచి రోజు కానీ సెక్స్లో పాల్గొనాలి ఫస్ట్. అలాగే ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, హార్మోన్ పరంగా డిఫెక్ట్స్ ఉంటాయా, పీసీఓడి అంటారు, పీసీఓఎస్ అంటాం, అలా అన్నవసరం లేదు ఉందా లేదా? చాలా సేవల్లో పీసీఓఎస్ ఉంటుంది, పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్, వాళ్ళ అన్న విడుదల ఉండదు వాళ్ళల్లో. అంచేత ఇవన్నీ చేస్తే ఒకసారి గర్భం రావాలి తప్పని రావాలంటే డాక్టర్కి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వెళ్ళి డాక్టర్ చూపించుకోవాలి. చాలా చిన్నపాటి పరిస్థితులు, పెద్ద పరిస్థితులు ఉండవండి, ఆ చిన్న కొద్దిపాటి పరిస్థితులతోనే వాళ్ళ పరిస్థితి ఏంటో స్పష్టంగా తెలిసిపోతుంది. దాని ప్రకారంగా చేసుకుంటే గర్భం త్వరగా వస్తుంది. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. Marini kotta video lu kosam maa channel ki subscribe cheyandi, krinda unna bell icon ni activate cheyandi.